భర్తలను చంపే భార్యల లిస్టులో తాజాగా మరో మహిళ చేరింది. తనను నిత్యం హింసిస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఈ భార్య. ఈ ఘటన భాగ్యనగరంలోనే చోటు చేసుకుంది. వివరంలోకి వెళితే మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట మండలం కేశవరానికి చెందిన మల్లేష్, జ్యోతి దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. గత కొంతకాలంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 3న మద్యం మత్తులో ఉన్న మల్లేష్ భార్యతో గొడవ పడ్డాడు. దీంతో జ్యోతి అతడిని తోసివేయడంతో కింద పడిన మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతకు లేవకపోవడంతో భర్త మృతి చెందాడని గుర్తించి ఆందోళనకు గురైన ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టింది. అయితే ఇటీవల వర్షాలు ఎక్కువగా కురవడంతో మృతదేహం కుళ్ళి దుర్వాసన రావడంతో ఆమె జూన్ 2న అర్ధరాత్రి శవాన్ని బయటకు తీసి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లగోతులో పారవేసింది. గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మామిళ్ల మల్లేష్గా గుర్తించారు. దీంతో మల్లేష్ భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జ్యోతిని నిందితురాలిగా గుర్తించి జూన్ 12న రిమాండ్కు తరలించారు. అయితే కావాలని తాను చంపలేదని, తనను కొట్టడానికి వస్తున్న క్రమంలోనే తన భర్త కిందపడి మరణించాడని, తాను జైలుకెళితే పిల్లల భవిష్యత్తు ఆగమవుతుందని జ్యోతి చెప్పుకు వచ్చింది. వర్షాల దాటికి మృతదేహం బయటకు రావడంతో విషయం బయటపడింది. లేకుంటే జ్యోతి చేసిన హత్య ఎవరికి తెలిసేది కాదు, నేరం చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అనడానికి ఇదో చక్కని ఉదాహరణ అని పోలీసులు చెప్పుకొచ్చారు.